హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో గణేష్ చతుర్థి స్పెషల్. వినాయక ప్రతిమలు ఎందుకు నిమజ్జనం చేస్తారో మీకు తెలుసా అండి? ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఎంత ఘనంగా జరుగుతాయో తెలిసిందే. ముఖ్యంగా మన రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకల్లో యువత హడావిడిగా, కుర్రకారు జోరుగా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఉత్సవాలన్నీ ఒక ఎత్తు అయితే నిమజ్జనం అనేది మరో ఎత్తు. ఇలా వినాయక ప్రతిమలను నిమజ్జనం చేయడం వెనకాల చాలా కారణాలు ఉన్నాయి. అందులోని ఈ సందర్భంగా వినాయక ప్రతిమలను నిమజ్జనం చేయడం వెనకాల ఉన్న కథ ఏంటి, ఎందుకని నీటిలోనే గణేశుని నిమజ్జనం చేస్తారనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రకృతి పరంగా చూస్తే వినాయక చవితి వర్షాకాలంలో ప్రారంభమవుతుంది. వర్షాకాలంలో ప్రారంభానికి ముందే చెరువుల నుంచి మట్టి సేకరించి ఆ మట్టితో విగ్రహాలు చేసి వాటిని పూజించిన తర్వాత తిరిగి చెరువుల్లో, నదుల్లో ప్రవహించే వాటిలో నిమజ్జనం చేస్తారు. అలా మట్టి తీస్తే, అంటే చెరువుల్లో విగ్రహాల కోసం మట్టిని తీయడం వల్ల చెరువుల్లో లోతు పెరుగుతుంది. ఆ తర్వాత ఆయుర్వేద గుణాలున్న పత్రితో కలిపి విగ్రహాలని నిమజ్జనం చేయడం వల్ల నీరు సులభంగా పారే అవకాశం ఉంటుంది. అదే సమయంలో అందులో ఆయుర్వేద గుణాలు కూడా కలుస్తాయన్నమాట. ఇలాంటి నీటిని మనం తాగడం వల్ల మనకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని చాలామంది నమ్మకం. ఎందుకంటే విగ్రహాలను తయారు చేసేందుకు ఉపయోగించే మట్టి, పత్రి, గరిక, ఇతర వస్తువుల వల్ల నీటిలో ఉండే క్రిమి కీటకాలు చనిపోతాయి. దీనివల్ల నీరు శుద్ధి అవుతుందన్నమాట. ఇక పౌరాణికల కథల ప్రకారం అయితే వినాయక ప్రతిమలను నిమజ్జనం చేయడం వెనుక పౌరాణిక కారణాలు కూడా ఉన్నాయట. పురాణాల ప్రకారం వినాయకుడు కైలాసం నుండి భూలోకానికి వచ్చి కేవలం 10 రోజులు మాత్రమే ఉండి తిరిగి కైలాసానికి వెళ్ళిపోతాడు. భూలోకానికి వచ్చిన వినాయకుడు 10 రోజుల పాటు కైలాసానికి దూరంగా ఉంటాడని, 10 రోజుల పాటు నిత్యం పూజలు అందుకొని తిరిగి కైలాసానికి రమ్మని పార్వతీదేవి పంపినట్లు పెద్దలు చెప్తుంటారు. అయితే అందులో ఎంత వాస్తవం ఉందన్న విషయం మాత్రం ఎవరికీ తెలియదు. దీనికి మరో కారణం కూడా ఉందంటారు. ఏ దేవుని విగ్రహం అయినా మట్టితో చేస్తే అది కేవలం 9 రోజులు మాత్రమే పూజించడానికి అర్హత ఉంటుంది. ఆ తర్వాత అందులో దైవత్వం పోతుందని, అందుకే వినాయక ప్రతిమలను నిమజ్జనం చేయాలని కూడా కొందరు చెబుతుంటారు. వినాయక నిమజ్జనంలో పాటు దుర్గామాత విగ్రహాలను కూడా నవరాత్రులు పూర్తయ్యాక నిమజ్జనం చేసే విషయం మనందరికీ తెలిసిందే కదా. ఇదండి 10 రోజుల పాటు వినాయకుడిని పెట్టి పూజించి నిమజ్జనం ఎందుకు చేస్తారో అనే వివరాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో కలుసుకుందాం. ఇది దివ్యాశ్రీ ఫుడ్ అండ్ బ్యూటీ.